49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికి నమస్కారం. యా తెలంగాణ రాష్ట్ర అప్పు 4,33,000 కోట్లకు చేరింది అని పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకి సమాధానంగా కేంద్రం జవాబు చెప్పింది. మాట్లాడదాం మనతో పాటు కాంగ్రెస్ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ కల్వ సుజాత గారు ఉన్నారు. సుజాత గారు, ఏంటండి రాను అప్పు పెరిగిపోతుంది అని ఒక ఆన్సర్ వచ్చినట్టుంది మీరు అడిగిన ప్రశ్నకి, ఏమంటారు? వాట్ ఈస్ ద రియాక్షన్? ఎస్ అండి, ముందు 3 రోజుల క్రితమే బడ్జెట్ రిలీజ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం. మనం చూసాం ఓ బడ్జెట్ లో తండ్రి కొడుకులు ఇద్దరు సుదీర్ఘంగా ఎట్లా అంటారంటే, ఇంకా అసలు దేశ రాష్ట్రం అంటే ఈరోజు 3 పువ్వులు 6 కాయల్లాగా వికసిస్తున్నది అనే విధానంగా 3,00,000 కోట్ల బడ్జెట్ అంటే 2,90,000 కోట్ల పైచిలకు బడ్జెట్ రిలీజ్ చేశారు. అదేమంటారు చూడండి, హిందీలో ఒకటి చెప్తాను నేను, దీనికి ఒక చిన్నది, ఇది గర్మే గాసినాయి అమ్మా పూరి పక్కా అన్నారంట. అంటే తినా దిక్కు లేదు మనకి. ఈయనేమో పెద్ద పెద్ద మాటలు, 2,90,000 కోట్లు ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని బడ్జెట్ రిలీజ్ చేసినంత మాత్రాన ఈరోజు తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదండి. 10వ తారీఖు రోజు మొన్న గగ్గోలు పెట్టిండ్రు ఆర్టీసీ వాళ్ళు కానివ్వండి, ఇంకా వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ, మా జీతాలు ఈరోజు 10వ తారీఖు ఉంది, ఇంతవరకన్నా కనీసం మా జీతాలు వెయ్యండి. ఒకళ్ళు స్క్రీన్ షాట్ పెట్టి తీసుకొని వచ్చి ఎప్పటికప్పుడు అంటే గంట గంటకోసారి వాళ్ళ ఫోన్లు చెక్ చేసుకుంటారంట, శాలరీ పడ్డదా శాలరీ పడ్డదా, ఆ స్క్రీన్ షాట్లు అన్ని తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఒక రోజు 10వ తారీఖున బాగా హైలైట్ అయినాయి, బాగా వైరల్ అయింది కూడా. అంటే 10వ తారీఖు వచ్చినా మన తెలంగాణలో జీతాలు ఇచ్చుకోలేని దిక్కులేని దరిద్ర పరిస్థితిలో, దరిద్రానికి అంచె స్థితిలో తీసుకొని వెళ్ళినటువంటి కేసీఆర్ ఈ రోజు 3,00,000 కోట్ల బడ్జెట్ గురించి గొప్పగా మాట్లాడుకున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాల గురించి మాట్లాడి నేను ఎన్నో కొన్ని వేల సార్లు మాట్లాడినా, కొన్ని వందల సార్లు టీవీ ఛానళ్లలో చెప్పినా కూడా వీళ్ళు నామమాత్రంగా మొక్కుబడిగా ఓట్ల కోసం రాజకీయం చేసి పెన్షన్లు అంటూ, దళిత బంధు అంటూ, రైతు బంధు అంటూ ఇవన్నీ షో పుటప్పులు చేస్తున్నారు. కానీ తెలంగాణకి ఎప్పుడైతే వీళ్ళు వచ్చిండ్రో తెలంగాణ ప్రత్యేకత. ఇంకోటండి, మనం ఇంకో విషయం మాట్లాడుకోలేదు, 4,33,000 కోట్లు అనేది ఈరోజు చిన్న రాష్ట్రానికి జరిగినటువంటి అప్పు. గతంలో పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే 2 రాష్ట్రాలు కలిపితే ఉన్నటువంటి రాష్ట్రము, గతంలో 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే 68 సంవత్సరాలు సుమారుగా 67 సంవత్సరాలు అనుకుంటా పరిపాలిస్తే 75,000 కోట్లు. వీళ్ళు వచ్చేటప్పుడు 67,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ గా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు. మరి ఈ రోజు మీరు రోషయ్య గారు 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిందండి, 1 రూపాయి కూడా ఓవర్ డ్రాఫ్ట్ పోనీయకుండా ఆంధ్రప్రదేశ్ ని కాపాడినటువంటి ఘనత, వారు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులైనా సరే, కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి అయినా సరే, కాంగ్రెస్ అప్పుల పాలు చేయలేదు అనడానికి అది ఒక నిదర్శనం. ఈ రోజు తెలంగాణలో 4,33,000 కోట్ల రూపాయలు అనంటే ఎక్కడ 75,000 కోట్లు అండి, 100,000 కోట్లు కూడా దాటలేదు 67 సంవత్సరాల పరిపాలనలో. భారతదేశానికి కానీ తెలంగాణ కానీ అప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో గుండెసూది కూడా తయారు కానటువంటి దేశం మనదైతే, మన దేశంలో ఏ వస్తువు తయారు కాకుండా ఏ అప్పు కూడా చేయకుండా ఈ రోజు ధనిక రాష్ట్రంగా నీ చేతిలో పెట్టి మా నెత్తిల మీద 100,000 రూపాయలు ఒక్కొక్కళ్ళ నెత్తి మీద ఇప్పటి వరకు 9 ఏళ్లలో మేము 100,000 రూపాయలు అప్పు కడుతున్నాం నీకు. ఈ రోజు ఎలక్ట్రిసిటీ బిల్లు తీసుకున్నా ఎలక్ట్రిసిటీ బిల్లులో ఎవరయ్యో జాగిరా అని చెప్పేసి 1,200 బిల్లు వస్తే 2,000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఒక ఆర్టీసీ బస్సు ఎక్కాలన్నా స్టాప్ నుంచి స్టాప్ కి 10 రూపాయలు పెంచినటువంటి స్థితి. ఈ రోజు ఏ రకంగా చూసుకున్నా తెలంగాణ కాదు యావత్ భారతదేశంలోనే ప్రజలు సక్కంగా లేరు. అక్కడ వాళ్ళు చేసిందండి 153,000 కోట్లు, 1,53,000 కోట్లు వాళ్ళ అప్పు చేస్తే ఈ రోజు 4,5,00,000 కోట్లు వీళ్ళు అప్పు చేశారు. అంటే వాళ్ళదో 1 లక్ష మనం మొయ్యాలి, అక్కడ ఎంత మన దేశంలో జనాభా కన్నా ఎక్కువగా అప్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో జనాభా కన్నా ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. అంటే మన నెత్తి మీద వీళ్ళదో 100,000 రూపాయలు, వాళ్ళదో 125,000. అంటే ఏ అన్యాయం చేయకుండా మన భారతదేశంలో మనం ఉంటున్నందుకు, తాగడానికి నీళ్ళకి ట్యాక్స్ కడుతున్నాం, గాలి పీల్చుకోవడానికి ట్యాక్స్ కడుతున్నాం, మనం రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ కడుతున్నాం, మనం ఈరోజు తినే ప్రతి మెతుకు కోసం ట్యాక్స్ కడుతున్నాం, ప్రతి రూపాయి కూడా ట్యాక్స్ కడుతున్నాం, మనం కట్టిన ట్యాక్స్ల మీదనే ప్రభుత్వం బతుకుతోంది. అయినా కానీ ఇంకా నా నెత్తి మీద అప్పు ఉంది. అంటే నేను కేంద్రానికి బాకీ ఉన్నా రాష్ట్రానికి బాకున్నా ఎందుకు? మీరు డెవలప్మెంట్ చూడలేక ఇవన్నీ మాట్లాడుతున్నారట, ఇవన్నీ అభివృద్ధి కోసం చేసినవి,
భావితరాలకు మేము అన్ని అందిస్తుంటే మీకు ఓర్వలేక మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, అంటే ఏం విమర్శించాలో తెలియక ఇవన్నీ మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ కోసం అప్పు చేయడం తప్పెట్లయితది అని అడుగుతారు టీఆర్ఎస్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ పెడతా, అన్న అన్నం ఉడికిందని మెతుకు మెతుకు చూడడం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, మీరు దానికి చెప్పిన తర్వాత అసలు ఓర్వలేక చెప్తున్నామా, ఓర్చుకోలేక బాధపడుతూ ఈరోజు తెలంగాణ ప్రజల మీద భారమవుతున్నందుకు మేము చెప్తున్నాము. ఎందుకంటే మేము తయారు చేసిన బిడ్డ ఇది తెలంగాణ. ఈ రోజు నేను మీకు చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు ఆ రోజు కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ ప్రాణచవెళ్ళని 38,000 కోట్ల రూపాయలతో డిజైన్ చేస్తే అప్పటికి 50% వర్క్ అయిపోయి 10,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు అయిపోయి ఇంకో 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాణహిత చవెళ్ళ పూర్తి అవుతుంది. దాని కమిషన్ల పేరు మీద ఈ రోజు రీడిజైన్ పేరు మీద 140,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. నేను అడుగుతా అదనంగా ఒక్క ఎకరా కన్నా నీళ్లు అందుతున్నాయి? మీరు చెప్పే అబద్ధాల మాటలు కావు, నాకు శ్వేతపత్రం కావాలి. ఒక్క ఎకరం కన్నా నీళ్లు అదనంగా అద్ది ఈ రోజు 140,000 కోట్లకు మనం కడుతున్న వడ్డీ ఎంత? దానికి వచ్చే ఈ రోజు పంప్ హౌజుల నుంచే కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తున్నటువంటిది ఈ రోజు తెలంగాణ ప్రజల మీద ఎంత భారం పడుతుందో అది ఒక్కసారి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఆ ఆధారాలు ముందర పెట్టుకొని మనం మాట్లాడదాం. వాళ్ళు మాట్లాడుతున్నా మేము ఓర్చుకోలేకనా, ఓర్పు సహించలేక, అంటే కోపము ఆవేశము బాధ అనేది అన్యాయం జరుగుతుంటే చూసి సహించలేనటువంటి పరిస్థితిలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మాట్లాడుతుంది. ఒక్కసారి మనం మాట్లాడదు. 8,00,000 పంపులు వేసుకున్నారు తెలంగాణ ప్రజలు, వాటి ద్వారా నీళ్లు అందుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాదు, ఈరోజు ప్రతి పొలానికి అందుతున్న నీళ్లు అవి. కానీ ఈ రోజు మళ్ళా మేము కాళేశ్వరం నుంచి నీళ్లు ఇస్తున్నాం, 140,000 కోట్లు ఖర్చు పెట్టామంటారు. ఇది ఎట్లా బోరు బొంపులన్నా అబద్ధం అయ్యి ఉండ, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నా అబద్ధం అయ్యి ఉండ, రెండుట్లో ఏదో అనేది నేను క్లారిటీ దాన్ని నేను స్టేట్మెంట్ తో సహా మీకు తీసుకొచ్చి ఇస్తాను. ఈరోజు తెలంగాణలో జీతాలు లేక అల్లాడుతున్నారు. నేను నా సొంత నియోజకవర్గంలో తాండూరులో వికారాబాద్ డిస్టిక్ లో ఇంకోటండి, నేను ఇంకోటి బాధాకరమైన విషయం ఏం చెప్పాలి అనుకున్నా అంటే, రాజు ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల కోసం కేటాయించినటువంటి స్థలాల్ని కూడా అమ్ముకుంటున్నారంటే మాకు గాక ఇంకెవరికి ఆ బాధ? పేద ప్రజల కోసం కేటాయించింది, మధ్యతరగతి కోసం రాజు గృహకల్ప తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ స్థలాలు నా సొంత నియోజకవర్గంలో మొన్న 100,000 ఇళ్ల కోసం ప్లాటింగ్ చేసి పెట్టింది ఆ రోజు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని వేలం వేసి అమ్ముతుంటే కళ్ళల్లో నెత్తురు గారుతుంది మా ఆ బాధ తట్టుకోలేక. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకులకు లేదంటే పేద తరగతి వాళ్ళ కోసము కేటాయించినటువంటి భూముల్ని వేలం వేసి ఒక కలెక్టర్, వికారాబాద్ కలెక్టర్ గొడవ చేసింది, మాకు జీతాలు రావట్లేదు, జీతాలు ఏం చేయాలి అని అంటే, వికారాబాద్ చుట్టుపక్కల కొన్ని ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి, ఇవే రాజు గృహ కల్పకు ప్రభుత్వ ఆస్తులు, ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఉంటే అమ్మేసండి తక్కువ ధరకు. నాకు తెలిసిన వ్యక్తే కొన్నాడు, నాకు తెలిసిన వ్యక్తే కొనేసి 10 కోట్లకు వచ్చే ఆస్తిని 1 కోటి రూపాయలు 2-3 కోట్లకు అమ్ముకుంటున్నారు. ఏ దరిద్రం పట్టింది మన తెలంగాణకి? ఇప్పుడు సగం కన్నా ఎక్కువగా తెలంగాణని ప్రభుత్వ ఆస్తుల్ని మొత్తం అమ్మేశారు. ఆర్టీసీ చూసినాం ఆ రోజు, 50 మంది ఉద్యోగస్తులు చచ్చిపోయిన ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయడం కోసం ఆర్టీసీకి ఉన్నటువంటి 1,000,000,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని అమ్మేసుకుందామనే గేమ్ ప్లాన్ లో ఆర్టీసీని ప్రైవేట్ చేస్తాను. ప్రభుత్వం ఇష్టానుసారంగా ఎవరొస్తే వాడు అమ్ముకుంటూ పోతే భూమి విస్తరణ పెరుగుతుందా? భూమిలో ఒక గజ జాగ పెరుగుతుందా? నువ్వు మీరు అమ్ముకుంటూ పోతే రేపు వచ్చే ప్రభుత్వాలు ప్రభుత్వ పథకాలను కానీ పేదలకు పంచాలనుకున్నా కానీ అసలు స్థలాలు ఉండదు, ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ప్రాజెక్టులు ఉండొద్దు, అన్ని అమ్మేస్తాము అని అంటే అసలు భారతదేశంలో ప్రజలు ఇంకా ప్రైవేట్ మనుషులు అవుతారా? ప్రభుత్వం ఎందుకండి? ఇంకా ప్రభుత్వం అవసరం లేదు. ఎవరికి వాడు మళ్ళీ ఇంకోసారి నవాబులగిరి అన్న వస్తుంది, ఇంకోసారి దొరల పరిపాలన అన్న వస్తారు, లేకపోతే ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే మన ఎత్తి మీద అజమేషి అన్న చెలాయిస్తారు. ఇంకెందుకండి ప్రభుత్వాలు? ప్రభుత్వ ఆస్తులే లేనప్పుడు ప్రభుత్వాలు దేని మీద నడవాలి? కేవలం లిక్కర్లో వచ్చే డబ్బు కోసము, లేకపోతే ట్యాక్స్ కట్టిన పైసలు వచ్చి ప్రభుత్వాలు నడవాలనా? ప్రభుత్వాలు దేని వల్ల? ప్రభుత్వ ఆదాయం ఎన్నో రకాలుగా ఉంటాయి. ఆ ఆదాయాన్ని గండుగొట్టి, రెవెన్యూకి గండు కొట్టేసి ఈ రోజు భూములన్నీ కోకాపీట్ భూములు కానీ మియాపూర్ భూములు కానీయండి, ఏ భూములు చూసుకున్నా అన్ని వేలాలేసుడు అమ్ముడు. ఎందుకు పరిస్థితి వచ్చింది అంటారు మేడం? భూములు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి? మొన్న 10వ తారీఖు, ఇంకా నా ఫోన్ ఇక్కడ మీతో మాట్లాడుతున్నా కాబట్టి నేను చూపించలేకపోతున్నా, కానీ 10వ తారీఖు వరకు జీతాలు పడలేదు. గత ప్రభుత్వాలు ఏదన్నా ఉండండి, టీడీపీ అని ఉండని, కాంగ్రెస్ అని ఉండదు, గత ప్రభుత్వాలు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు ఒక లెక్క ఎస్టిమేషన్, 30 రోజులకు ఒక ఎంప్లాయీస్ కు ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ కు మించి అప్పులో ఇంటి చుట్టూ తిరుగుతుంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుని ఇంటి చుట్టూ ఎప్పుడైనా గతంలో
అప్పులలు తిరిగే కార్యక్రమం ఉండేనా, ఆ ఘటనలు ఉండేనా. ఈ రోజు 10వ తారీఖు వచ్చే వరకు వాళ్ళకి ఈఎంఐలు, ఇంటి రెంట్లు, స్కూల్ ఫీజులు అవన్నీ కట్టలేక ఇంటి చుట్టూ అప్పులలు తిరుగుతుంటే వాళ్ళు తట్టుకోలేని బాధలో. ఈ రోజు నేను స్క్రీన్ షాట్లు అన్ని తీసి పెట్టుకున్నా, నా దగ్గర అన్ని డేటా ఉంది వాళ్ళకి. మరి ఇట్లా ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఈ రోజు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మాకు మాకు మా నియోజకవర్గాలలో మా స్థానాలలో మేము అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం, కాబట్టి మాకు ఈ పదవులు ఉంటే ఎంత లేకుంటే ఎంత అని కొంతమంది రాజీనామాలు చేస్తున్నారు, కొంతమంది కూలీలుగా మారుతున్నారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, కొంతమంది బొంబాయికి అటు ఇటు సర్పంచులు పోయి మళ్ళీ కూలీ పని చేసుకుంటున్నాం. మరి అభివృద్ధి అంటే ఏంది? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, మరి ఆ సంతోషరావు అంటే హ్యాపీ రావు, ఈ ఐదుగురు కోసం అంటే తెలంగాణ సంతోషంగా ఉంది అని చెప్పుకుంటే మేము నమ్మడానికి? మీ మీ ఇళ్లలో బంగారు పళ్ళెం ఉండొచ్చు, కానీ పేదోనింటి కాడ ఇల్లు లేదు, కనీసం తిండికి బుక్కెడు కూడలేదు. ఈ రోజు కేసీఆర్ ప్రగతి భవన్ 1000 కోట్ల రూపాయలతోని బుల్లెట్ ప్రూఫ్ తో కట్టుకుంటాం. ఈ రోజు 400 కోట్లు కేటాయించిన సెక్రటేరియట్ కి 1400 కోట్లు చేస్తాం. ఇవే అండి, అదే దళితునికి పేదోనికి భూములు ఇచ్చి ఇండ్లు కట్టిస్తే అది తెలంగాణలో అభివృద్ధి అంటారు. నువ్వు ఈ రోజు పథకాలు వాళ్ళకి నెల నెల అకౌంట్లలో వేసే పనులు అభివృద్ధి అండి. నువ్వు ఇంకా పేదోడుగానే మారుస్తున్నావు తప్పించి వాళ్ళని గొప్పోడుగా నువ్వు తీసుకునే పథకాలు ఇంకా ఆలోచిస్తున్నారు ప్రజలు, ఇంకా 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 కావాలి అంటున్నారంటే పేదరికమే కదా ఇది. తెలంగాణలో పేదరికం కాకపోతే నువ్వు ఇచ్చే 10,000 5,000కి ఎందుకు ఆశపడుతున్నావు? ఉద్యోగాలు కల్పించవు, ఈ రోజు రైతులకి రుణమాఫీ చెయ్యవు, 3 ఎకరాల పొలం ఇస్తాను అబద్ధాల మాట చెప్పినావు. ప్రతి ఒక్కటి ఎన్ని వేల ఆధారాలు కావాలని అన్ని వేలు నేను ఇస్తాను ఆధారం. ఏదో మసిబూసి మారడికాయ చేసి పెద్ద స్టేట్మెంట్ అసెంబ్లీలో కూర్చోబెట్టి చాలా సుభిక్షంగా ఉంది ప్రపంచంలోనే. మమ్మల్ని చూసి ఈ రోజు ప్రపంచమంతా అబ్బ్రబోతుంది, మమ్మల్ని చూసి నేర్చుకోవాలనుకుంటుంది అని మాటలకి ఇక్కడ ఉన్నోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఎక్కడో ఉన్నోని గురించి నువ్వు మాట్లాడితే వాళ్ళకేం తెలుస్తుంది? ఇక్కడ నొప్పి నాకైతుంది, ఇక్కడ తెలంగాణలో అన్ని వేరేకి ఏమైతుంది? నువ్వు చేసే కష్టాలు నష్టాలు బాధలు అమ్ముకొని తినే కరి పరిస్థితి సేమ్ యాజ్ ఇట్ ఈస్. తాదన్నేవాడు ఉంటే తలదన్నేవాడు అంటే నువ్వు ఎట్లా అమ్ముకుంటున్నావు, వాళ్ళు కూడా అట్లనే అమ్ముకుంటున్నారు. వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థల్ని భూముల్ని బకాసురులాగా ఆలమ్మేస్తున్నారు, నువ్వు ఏకంగా సగం తెలంగాణను అమ్మేస్తావు. మా పరిస్థితి ఏంది? మేము ఎవరికి చెప్పుకోవాలి? రేపు పొద్దున ప్రభుత్వం అంటూ ఉండదు, ప్రభుత్వ ఆస్తులు అంటూ మిగిలవు, ఎవరి కోసం అండి? రాను రాను రిజర్వేషన్లు కూడా పోతాయి, ఎవరికి రిజర్వేషన్లు ఉండవు, అందరు ప్రైవేటీకరణ చేస్తారు, ఈ ఉద్యోగాలు ఉండవు. ప్రభుత్వం ఎవరి మీద యాజమాన్యం చెలాయించాలి? ప్రభుత్వం దేని వల్ల నడవాలి? ఏమీ ఉండదు కొన్ని రోజులు వీళ్ళ చేతులలో. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 24 తర్వాత గనక వీళ్ళుంటే గనక నెక్స్ట్ 5 ఏళ్లలో ప్రతి ఒక్క మనిషి ప్రైవేట్, మనం కూడా ప్రైవేటీకరణ అయిపోయి ఉంటాం ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటాం మనం. మనం ఈ రోజు ఒక హెల్మెట్ పెట్టుకోకపోతే ఒక్కొక్కరు బండర్కి 1200 1300 వేస్తున్నారు, సిగ్నల్ జంప్ అయితే 1000 రూపాయలు 1200 వేస్తున్నారు. ఇంత ట్యాక్సులు కడుతూ ఇంత చచ్చిపోతూ మళ్ళీ మన మీద ఎంత అప్పు కట్టినా తీర్తలేదు, మళ్ళా 1 లక్ష రూపాయలు మన నెత్తి మీద భారమే ఉంటుంది. ఇంకో 5 ఏళ్ల తర్వాత చూస్తే మన ఆస్తులు అమ్మి ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాల్సి వస్తే తప్పించి మనం కూడా రోడ్ల మీద ఉంటే కేసీఆర్, కవిత మాత్రం ప్రగతి భవన్లో ఫామ్ హౌస్ లో పడుకుంటారు. ఇక వీళ్ళకి గనక రాష్ట్రం కేంద్రం మోదీకి ఇస్తే అదాని అంబాని అమ్ముకొని పోయి ఫ్లైట్ ఎక్కేసి ఫారెన్ పారిపోతాడు పెద్ద మూటతోని, వాళ్ళు బాగానే ఉంటారు, మమ్మల్ని పిచ్చమెత్తిపిస్తారు దేశ ప్రజల్ని మొత్తం. రెండు ప్రభుత్వాలు కలిస్తే కథం చేస్తారు మమ్మల్ని. ఇది ఒక్కటి గుర్తించి మీలాంటి మీడియా వాళ్ళు మేము మాట్లాడిన మాటలు ప్రజల వద్దకు గట్టిగా చేరవేరిస్తే నిజంగా తెలంగాణలో జరుగుతున్న, భారతదేశం మీద జరుగుతున్న అన్యాయాల గురించి, దరిద్రం రేఖకి వెళ్ళిపోతున్నాము అనే ఆలోచన ఉంటే గనక డెఫినెట్ గా అందరి చూసి 10 మంది నిజంగా రేపు పొద్దున ప్రభుత్వాలను ఎంచుకునే ముందు నేను వేసే ఓటు ఎంత విలువైంది, నా ఒక్కనికే కాకుండా రాష్ట్రానికి కూడా ఆపది రాకుండా ఉండాలి అంటే ఓటు విలువని మనం ఒక ఆయుధంగా వాడుకోవాలి. చేసేవాడికే, నిజంగా ప్రజల కష్టాలు తెలిసిన వాడికే ఓటు ఆయుధాన్ని ఓటు రూపంలో ఇయ్యాలని నేను సవినయంగా మనవి చేస్తున్నా మీ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.